ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వసంతోత్సవ అభిషేక జల్లుల్లో పులకించిన తిరుమలగిరులు, శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనం. సీతారాముల కళ్యాణోత్సవానికి సిద్ధమైన ఏకశిలా నగరం, గరుడ వాహన సేవలో కోదండరాముడి దివ్య దర్శనం. ఘనంగా ప్రారంభమైన తిరుపతి కోదండరామయ్య తెప్పోత్సవాలు, రామచంద్ర పుష్కరిణిలో సీతారామ లక్ష్మణుల మనోహర విహారం. పట్టాభిరాముడి రథోత్సవంతో పరిమళించిన వాల్మీకిపురం, రథోత్సవంలోని రామయ్యకు భక్తుల నీరాజనం. మలయప్ప స్వామి వసంతోత్సవంతో తిరుమల క్షేత్రం పరిమళించింది. అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీవారి వసంతోత్సవాల్లో భాగంగా తొలి రోజైన గురువారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా జరిగింది. టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఆహ్లాదకర ప్రకృతి రమణీయతల మధ్య చూడచక్కగా ముస్తాబు చేసిన వసంతోత్సవ మండపంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేక స్నానపీఠంపై వెంచేపు చేసి మంగళ ద్రవ్యాలతో ఆగముక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ఆస్థానం జరిపారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా సాగిన శ్రీవారి వసంతోత్సవాన్ని భక్తులు వీక్షించి పరవశించారు. ఆస్థానం అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు వసంతోత్సవ మండపం నుంచి తిరుమాడ వీధిలో ఊరేగింపుగా తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. చైత్ర శుద్ధ పౌర్ణమికి పూర్తి అయ్యే విధంగా మూడు రోజులు శ్రీవారి వసంతోత్సవం నిర్వహించడం, 1460 నుంచి అచ్యుతరాయుడు వారి కాలం నుంచి ప్రారంభించి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నిర్వహించడం అనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా ఈ మూడు రోజులు 29, 30, 31 ఈ వసంతోత్సవాలన్నీ కూడా వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయి. రేపు ముఖ్యమైనటువంటి రథోత్సవం, ఆ రథోత్సవంలో ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా పాల్గొనడానికి జయగోర ద్వారంలో ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేసి ఉన్నారు. అదేవిధంగా చివరి రోజు మలప్రదంతో పాటు సీతారామ లక్ష్మణ హనుమంతు వారు, అదేవిధంగా రుక్మిణి సమేతంగా కృష్ణవారు వారు కూడా నాలుగు మడ వీధుల్లో ఊరేగి సంతోషం మండలం చేరుకుంటారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా అచ్యుత స్వామి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసి మూడు రోజులు కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం కార్యక్రమం, ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా పూర్తిగా నిర్వహిస్తూ ఉన్నాం. రేపు రథోత్సవం సందర్భంగా పాల్గొనే భక్తుల కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేయడంతో పాటు కొన్ని సేవలు కూడా రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే భక్తులందరూ కూడా స్వామివారి మొలిగిరాట దర్శనానికి వస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. ఈ సందర్భంగా స్వామివారి కృపాకటాక్షలు భక్తులందరికీ కలుగుతుండాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. గరుడ వాహనంపై ఒంటిమిట్ట కోదండరాముడు దివ్యంగా కటాక్షించారు. టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్య బ్రహ్మోత్సవాలు భక్తులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఇక 30 మార్చి నవనవోన్మేషంగా జరిగే సీతారాముల కళ్యాణానికి ఏకశిలా నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ క్షేత్రస్థాయిలో పర్యటించి భక్తుల సౌకర్యాలను పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి భక్తులు గోటితో సేకరించిన కోటి తలంబ్రాలను రామయ్యకు భక్తిగా సమర్పించారు. భక్తజన వత్సలుడు శ్రీ కోదండరామయ్య ప్రియభక్తుడు గరుక్మంతుడిపై విహరిస్తూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. మనోహరంగా కొనసాగుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రామచంద్రుడికి గురువారం రాత్రి గరుడ వాహన సేవ విశేషంగా జరిగింది. సీతాలక్ష్మణ సహితంగా స్వర్ణాభరణాలు, దివ్య సుగంధభరిత పుష్పమాలలు ధరించిన స్వామివారు కోలాటాలు, భజనలు, భక్తి సంకీర్తనలు, కళా ప్రదర్శనల నడుమ అత్యంత రమణీయంగా ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ అభయ ప్రదానం చేశారు. ఏకశిలా నగరం శ్రీ కోదండరామస్వామివారి కళ్యాణోత్సవానికి మనోహరంగా సిద్ధమైంది. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో రామచంద్రుడి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 30
రాష్ట్ర ఉత్సవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కమనీయంగా జరగనుంది. ఇందుకోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం అన్నపానీయాలు, ఇతర మౌలిక వసతులతో పాటు స్వామివారి కళ్యాణ తలంబ్రాలను పెద్ద సంఖ్యలో పంచడానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే గురువారం ఉదయం టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ కడప జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ చీఫ్ విప్ మేడా మల్లికార్జునరెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను, కళ్యాణ వేదిక అలంకరణలను, భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా కలెక్టర్ బాబురావు నాయుడు, కడప ఎస్పీ బాపూజీ తదితరులు పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో సీతారామ కళ్యాణం అనేది చాలా ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏదైతే రెసిడ్యూల్ ఆంధ్రప్రదేశ్ ఉందో ఈ స్టేట్కి సంబంధించి ఉండిమిట్టలో సీతారామ కళ్యాణాన్ని రాష్ట్ర స్థాయి ఫంక్షన్గా, స్టేట్ ఫంక్షన్గా గవర్నమెంట్ ఆమోదించింది. ఆ క్రమంలో ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేపు ఈ సీతారామ కళ్యాణానికి వస్త్రాలు, తలంబ్రాలు, ముత్యాలు తీసుకురావడం జరుగుతుంది, సమర్పణ చేయడం జరుగుతుంది. మొన్న 23వ తారీఖున ఈఓ గారి ఆధ్వర్యంలో అటు జిల్లా యంత్రాంగం నుంచి వివిధ శాఖల అధికారులు, అట్లాగే టీటీడీ నుంచి వివిధ శాఖల అధికారులు అందరితో కూడా సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏర్పాట్లన్నీ కూడా సమీక్ష చేయడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు ఈ కళ్యాణోత్సవం ప్రధానంగా ఏర్పాట్లు, సెక్యూరిటీ డైమెన్షన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అన్ని ఎస్పీ గారి సూచనల మేరకి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పనులు అన్నీ కూడా అక్కడక్కడ అవసరమైన చోట మాడిఫై చేస్తున్నాము. ఈ సందర్భంగా భక్తులు అందరూ కూడా ఈ కళ్యాణోత్సవానికి రావాల్సిందిగా మనవి చేస్తూ, ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మొత్తం ప్రజలందరికీ కూడా స్వామివారు మేలు చేకూర్చాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ నమః. ఇక మార్చి 30న ఒంటిమిట్ట క్షేత్రంలో కనుల పండుగగా జరిగే కోదండ రామస్వామి వారి కళ్యాణ మహోత్సవానికి భక్తులు గోటి తలంబ్రాలను సమర్పించారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ గ్రామంలోని 4 ఎకరాలలో పండించిన వరి కంకుల నుంచి 30 మండలాలు, 45 గ్రామాలకు చెందిన భక్తులు 4 నెలల నుంచి రామయ్య మీద భక్తితో గోటితో ఒలిచి కోటి తలంబ్రాలను సిద్ధం చేశారు. దాదాపు 20,000 కేజీలకు పైగా సిద్ధం చేసిన గోటి తలంబ్రాలను గురువారం ఒంటిమిట్ట క్షేత్రంలో ఆలయ అధికారులకు, అర్చకులకు అందజేశారు. కోదండరాముడి తెప్పోత్సవ శోభతో తిరునగరి మెరిసింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు రామచంద్ర పుష్కణిలో ఆహ్లాదకరంగా జరిగే కోదండరాముడి తెప్పోత్సవాలకు టీటీడీ చక్కని ఏర్పాట్లు చేసింది. పుష్కరిణి ప్రాంగణాన్ని వర్ణశోభిత రంగవల్లతో తీర్చిదిద్దారు. అలాగే పుష్కరిణి చుట్టూ రామయ్య తండ్రి లీలా వైభవాన్ని తెలియజేసేలా ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను ముగ్ధుల్ని చేస్తున్నాయి. ఈ సందర్భంగా స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో దగధమానంగా వెలిగిపోతున్న సీతారామ లక్ష్మణులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేకంగా సిద్ధం చేసిన తెప్పలపై కొలువు తీర్చారు. అనంతరం వేదం, గానం, తాళ సమన్వితంగా అర్చకులు జానకిరాముల తెప్పోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. చల్లని సాయం వేళ మనోహరంగా సాగిన రామయ్య తండ్రి తెప్పోత్సవాన్ని భక్తులు తిలకించి పులకించారు. శ్రీ పట్టాభిరాముడి రథోత్సవ సేవతో చిత్తూరు జిల్లా వాల్మీకిపురం ఆధ్యాత్మిక వెలుగులను ప్రసరించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ పట్టాభిరామయ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి ఉదయం రథోత్సవం విశేషంగా జరిగింది. సపరివార సమేతంగా శ్రీరామ ప్రభువు స్వర్ణాభరణాలు, పుష్పమాలలు ధరించి చక్కగా సిద్ధం చేసిన రథంపై ఊరేగారు. భక్తులు జయ శ్రీరామ్ అంటూ భక్తి పరవశంతో రథాన్ని లాగి తరించారు. చిత్తూరు శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి శేష వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన రామచంద్రుడు సీతా సమేతుడై శేషవాహనంపై వేంచేసి తిరువీధిలో విహరించారు. భక్తులు కోదండరాముని వాహన సేవలో దర్శించుకుని మంగళ హారతులు అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యావ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి.
మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సికింద్రాబాద్ స్కందగిరి హనుమాన్ మందిరంలో హనుమ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు సహస్ర కలశ స్థాపన, కలశారాధన తదితర క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. ఇక బర్కత్పుర రాఘవేంద్ర మఠంలో మూల బృందావనానికి ప్రత్యేక అలంకరణలు చేశారు. వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలు, దివ్యాభరణాలతో రాఘవేంద్రుని, బృందావనాన్ని మనోహరంగా తీర్చిదిద్ది పూజలు నిర్వహించారు. అలాగే మల్కాజ్గిరి వాణినగర్లోని శ్రీ విజయ వినాయక దేవస్థానంలో గురు రాఘవేంద్రుడికి, దత్తాత్రేయుడికి విశేష పూజలు జరిగాయి. పలు రకాల పుష్పమాలలు, వెండి కవచాలతో స్వామివార్లను సుందరంగా అలంకరించి హారతులు అందజేశారు. ఇటు సికింద్రాబాద్ జనరల్ బజార్ శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో స్వామివారికి వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు గరుడ వాహనంపై వేంచేసి భక్తులకు దర్శనమిచ్చారు. కోలాటాలు, భజనలతో భక్తులు స్వామివారి వాహన సేవలో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో రామ పూజలు విశేషంగా జరిగాయి. మహిళలు తెల్లవారుజామునే రామయ్య దర్శనానికి విచ్చేసి సామూహిక దీపారాధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ సీతారాములను ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇటు నల్గొండ జిల్లా నకిరేకల శివాలయం భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుంచి శివయ్య దర్శనానికి విచ్చేసిన భక్తులు అభిషేకాది అర్చనలతో పరమేశ్వరుని సేవించి పునీతులయ్యారు. రంగారెడ్డి జిల్లా యాచారంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో లోక కళ్యాణార్థం గాయత్రి హోమం నిర్వహించారు. హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు భక్తి ప్రపత్తులతో ఎంతో శ్రద్ధగా గాయత్రి హోమంలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే ఇటు నిజామాబాద్లోని సంతాచార్య దత్తమందిరంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు బారులు తీరి దత్తాత్రేయుణ్ణి ప్రత్యేక ఆరాధనలో సేవించి తరించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిత్య కైంకర్యాలు, హోమాది వైదిక క్రతువులు పూర్తి చేసి స్వామివారికి హంసవాహన సేవను నిర్వహించారు. పుష్పాభరణాలతో సుందరమైన అలంకరణలో హంసవాహనంపై కనువిందు చేసిన రామభద్రుణ్ణి భక్తులు మనసారా సేవించి నీరాజనాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా ములగపూడిలో ఏకశిలపై కొలువు తిరిగిన రామగిరి రాముడి నవమి ఉత్సవాలు మనోహరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి వసంతోత్సవ వేడుకలను కోలాహలంగా నిర్వహించారు. గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా స్వామివారి వసంతోత్సవంలో పాల్గొని వసంతాలను చల్లుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి గరుడ వాహన సేవ భక్తిరస భరితంగా జరిగింది. పలు రకాల పుష్పమాలలు, దివ్యాభరణాల మేలు కలయికతో ప్రియ భక్తుడిపై వేంచేసిన దేవదేవుడి ఉత్సవ వైభవాన్ని భక్తులు కనులారా తిలకించి పులకించారు. ఇక ఇటు పరిమళగిరిగుట్టపై వెలిసిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయంలో బృందావనానికి పంచామృతాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. పండ్ల రసాలతో ఆహ్లాదకరంగా సాగిన బృందావన అభిషేక సేవలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలో కొలువైన శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో పెద్దశేష వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక సూర్య పూజోత్సవాలు, తెప్పోత్సవాలు ఘనంగా జరిగాయి. చివరి రోజున సూర్యకిరణాలు వేదనారాయణ స్వామివారి శిరస్సును స్పృశించాయి. అనంతరం స్వామివారి పెద్దశేష వాహన సేవ జరిగింది. సకల ఆభరణాలు, పుష్పాలతో అలంకరించిన స్వామివారిని పెద్దశేష వాహనంపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్దశేష వాహనంపై స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయంలో సదస్యం కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సీతారాముల కళ్యాణోత్సవం, పట్టాభిషేక మహోత్సవాలను అత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ ఉత్సవాల అనంతరం స్వామి అమ్మవార్లకు సదస్యం పేరుతో వేద వచనం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా దేశంలోని పలు ప్రసిద్ధ ఆలయాల నుంచి విచ్చేసిన దాదాపు 200 మంది వేద పండితులు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలను పారాయణం చేసి స్వామి అమ్మవార్లకు నివేదించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో కొలువైన ధనశీల సీతారామాలయంలో పవళింపు సేవ జరిగింది.
శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు నిర్వహించిన పవళింపు సేవ భక్తులకు మధురానుభూతులను అందించింది. ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. చక్కగా తీర్చిదిద్దిన ఊయలలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి మేళతాళాల నడుమ పవళింపు సేవ నిర్వహించారు. నెల్లూరు జిల్లా పొదరకూలు మండలం చిట్టేపల్లి గ్రామంలో కొలువైన రామాలయంలో గరుడోత్సవం వేడుకగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని విశేషంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చి ఆలయ మాడ వీధిలో ఊరేగించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సాగిన గరుడోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందించింది. విశాఖ మహానగరం రైల్వే కాలనీలో కొలువైన శ్రీ కోదండ రామాలయ పంచాయతన ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవంలో భాగంగా శ్రీ వనదుర్గా సమేత శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి విజయ గణపతి ప్రతిష్టాపనోత్సవాలను విశేషంగా నిర్వహించారు. గణపతి పూజ, మండపారాధన, పంచగవ్య ప్రాసన, గోదర్శనం, మహాపూర్ణాహుతి తదితర క్రతువులను పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ట జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం దామల చెరువు గ్రామంలో నిలవైన శ్రీ కోదండ రామాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేశాక సకలాభరణ శోభితంగా అలంకరించారు. చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవమూర్తులను వేంచేపు చేసి పలు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ జానకిరాముల కళ్యాణాన్ని నిర్వహించారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం టీపుత్తూరు గ్రామంలో నిలవైన శ్రీ కోదండ రామాలయంలో నవమి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సీతారాముల కళ్యాణం జరిగింది. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ మనోహరంగా సాగిన ఆదర్శ దంపతుల కళ్యాణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలోని రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు కమనీయంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి హనుమంత వాహన సేవ జరిగింది. స్వామివారిని సకల శోభితంగా అలంకరించి హనుమంత వాహనంపై ఆసీనులను చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధిలో ఊరేగించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై గురువారం రాత్రి గాత్ర కచేరీ వీణుల విందుగా జరిగింది. న్యూఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ టీవీ మణికందన్ ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 55,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 29 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.